ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో మీరంతా కూడా ఉంటారు. గమనించుకోవాలని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. నేను మనం మీ విలేకరి కృష్ణకి చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా, ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ చూసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు కూడా కాయిపోలా. ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాను వస్తూ ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాను రాబోతూ ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది. బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద, ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం. రెండున్నర రోజు టైం ఉన్నా కూడా, బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలి కొదిలేశాడు ప్రజలు. తాను అదే రోజే బుధవారం రోజే అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున నిండి ఉన్నాయన్న సంగతి తనకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు. మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు. మన రాష్ట్రంలో కూడా తుఫాను రాబోతూ ఉంది అనే సంగతి కూడా తెలుసు. మన అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి. వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి, కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు. ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు. శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను, పులిచింతల్లోను మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యాములోనూ ఒక 25-30 టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక 80-90 టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ. దానివల్ల పైనుంచి వచ్చే నీళ్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిండొచ్చు. రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు. ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా, రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టాలి, ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ చేయకపోవడం వల్ల ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల
ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్లు, కింద పులిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు, ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా, కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా, తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నిన్ను పూర్తిగా పంపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలుపు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు, రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడన్నా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట, చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల 60 మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల, ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల, ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల, ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల, పైన ఫ్లడ్ కుషన్ పెట్టకపోవడం వల్ల, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా 60 మంది పైచిలుకు చనిపోయారు. కొన్ని లక్షల మంది ఈరోజు అగసాట్లు పడతా ఉన్నారు. ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా, ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను, ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తాడు. అంతటితో ఆగిపోకుండా ఇదే పెద్ద మనిషి ఓట్ల గురించి మాట్లాడతాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆ ఓట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఓట్లన్నీ కూడా ఎవరి ఏని అడుగుతా ఉన్నా, ఈ ఓట్లకన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా, ఈ ఓట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు, ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్ల ఓనర్లు బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఎవరు ఈ ఈ ఊషాద్రి అనే మనిషి ఎవరు? చంద్రబాబు నాయుడు గారితోనూ, లోకేష్తోనూ, ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రామ్మోహన్ అనే మనిషి ఎవరు? ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం అనే వ్యక్తి సోదరుడి కుమారుడు కాదా అని అడుగుతా ఉన్నా. టీడీపీ హయాంలోనే ఈ బోట్లకు అనుమతులన్నీ ఇచ్చారు. వీరు గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలూరు చిన్న అనే వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాలు ఏమిటి? ఇంతమంది బోట్ ఓనర్లు, బోట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారియే కనిపిస్తూ ఉంటే, ఈ బోట్లు వరద కారణంగా ఈ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్కు కొట్టుకొని వస్తే, ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని, వాస్తవాలను వక్రీకరించి ఆయన 60 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి
ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని, డైవర్ట్ చేయాలి అని తాను వక్ర భాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు ఎత్తి చూపిస్తారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబును, అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు అవుతా ఉందయ్యా, 3-4 నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది, 3-4 నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఓనర్షిప్ తీసుకోవాల్సింది మీరు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు, ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు. అలాంటిది మీరు వక్ర భాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద నెట్టి చూపించాలి అని చెప్పి మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం. నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు, ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక, ఏనాడు ఆంధ్రజ్యోతి, ఏనాడు TV5 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా మోస్తున్నారో చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది. ఏమొచ్చింది, రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట, రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయి ఈనాడులో. ఈరోజు కింద పాటలో ఫ్రంట్ పేజ్లో స్టోరీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట. ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతుని పూర్తి ఇస్తున్నారంట. ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మారాస్తున్నారనంటే వీళ్ళు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా. అయ్యా రాష్ట్రంలో పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయాయి, వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్, 1599 వెదర్ స్టేషన్స్, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి, 2014 నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో 450 ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ మేము ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేస్తూ ఏర్పాటు కూడా చేశాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు పక్కన జీకొండూరులో 42 సెంటీమీటర్లు, పక్కన ఇక్కడ విజయవాడ సెంటర్లో 30 సెంటీమీటర్లు అని ఈ డేటా అంతా మీరు ఎలా చెప్పగలిగినారు? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చెప్పగలిగినారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రైతులకు ఇన్సూరెన్స్ వస్తూ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు 60 మందిని చంపినారు అన్న పాపాన్ని పక్కకు డైవర్ట్ చేసేందుకు, ఇన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు అన్న టాపిక్ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ డైవర్షన్లో భాగంగా వెదర్ మీటర్లు అంట ఉండే రెయిన్, పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయట, మా హయాంలోనే చెడిపోయాయట, మేము పట్టించుకోలేదట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనుక్కున్నాడట, ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నాడు. నిజంగా సిగ్గుండాలి రామోజీరావు ఈనాడు దినపత్రికకు రాయడానికి. ఇంతగా ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంతగా తాపత్రయపడతా ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా.